డియర్ స్టూడెంట్స్ ఈరోజు 9వ తరగతి జీవశాస్త్రానికి సంబంధించి ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు అనే అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి మనకు జీవులు మరియు వాటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కలిపి మనం ఆవరణ వ్యవస్థ అని పిలుస్తున్నాం ఇదంతా కూడా జీవులు మరియు వాటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు సో ఇక్కడ ఆవరణ వ్యవస్థలు చాలా రకాలు ఉంటాయి ఎడారి ఒక ఆవరణ వ్యవస్థ अदे विधा मन को ग्रासलैंड इकोसिस्टम अंत गड्डी तरह वाटर इवन डिफरेंट टाइप्स ऑफ आवरण व्यवस्था मरी अभी रक मरी आवरण व्यवस्था उड़ेटारी उड़ेट मारकल के अकूल अड़ेट जीवल उ सो अट एग्जापल मन कलबंदा सो इक चूँ इधारी उड़ेट प्रत्येक मक कलबंद सो ई कलबंद लोपल प्रत्येकता एडारी लोपल मन को नीर अने चाला तक्कुवगा उंटुंदी मरी आ तक्कुव नीटिनी तीसुकोवडानिकि वीलुगा ई कलबंद अनेदी तन लोपल मार्पुलनु चेसुकोनि उंटुंदन्नमाट सो अवि ए रकमैनटुवंटि मार्पुलु चूडंडि कलबंद लोपल पत्रालु अनेवि क्षीणिंचि मुल्लुगा मार्पु चेंदि उंटायि एंदुकंटे పత్రాలు అధికంగా ఉన్నాయనుకోండి బాష్పోత్సేకం అనేటువంటి ప్రక్రియ ద్వారా పత్రాల నుంచి వాటర్ అనేది బయటికి పోవడానికి అవకాశం ఉంటుంది సో అట్లా వాటర్ పోతే మొక్క చనిపోవడానికి అవకాశం ఉంటుంది మొదలే ఎడారి నీరు దొరకదు కాబట్టి నీటి సంరక్షణ కోసం పత్రాలను కోల్పోయి ఇది ఏం చేస్తుంది ముల్లుగా మార్పు చెందించుకుంటుంది మరి పత్రాలు చేసేటువంటి పని ఏం చేస్తుంది ఇక్కడ కాండం చూడండి కాండం ఏ విధంగా ఉంది ग्रीन कलर ग्रीन कलर रीजन पत्र पनी कांडम अंटे कांडम लो पत्र हरितम निर्माण फोटोसिंथेसिस किरणजन्य संयोग क्रिया को उपयोगपड़ती सो दीन वेर व्यवस्था चला लोतुगा चला तक नीर उन्ना दाँ पीलुवा वीलगा चाह ला पीलुवा वीलगा वेर व्यवस्था अने चाला लोतुगा మరి తీసుకున్నటువంటి నీటిని వృదా చేసుకోకుండా ఇది ఏం చేస్తుందంటే కణజాలం లోపల చూడండి మనం ఈ కలబందని పరిశీలించినట్లయితే ఈ జిగట లాంటి నిర్మాణం ఉంటుందా సో ఈ జిగట లాంటి నిర్మాణంలో మనకు ఈ వాటర్ ను స్టోర్ చేసుకుంటుందన్నమాట సో అవసరానికి అనుకూలంగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ఈ కలబందనే కాకుండా ఇంకా మనకు ఎడారి లోపల నాగజమ్ముడు బ్రహ్మజమ్ముడు అనేటువంటి వివిధ రకాల మొక్కలు కూడా జీవించడానికి అవసరమైన అనుకూలనాలను కలిగి ఉంటాయి మరి జంతువులను పరిశీలించినట్లయితే ఎడారిలో ఉండేటువంటి జంతువులను పరిశీలించినట్లయితే ఒంటెను చూడండి ఒంటెను మనం ఎడారి ఓడ అని పిలుస్తాం సో ఎడారిలో వాటర్ దొరకదు కాబట్టి ఒక్కసారి వాటర్ దొరికితే అది 50 గాలన్ల దాకా వాటర్ ను తీసుకుంటుందన్నమాట ఒకటేసారి ఎక్కువ మొత్తం లోపల నీటిని తీసుకొని లోపల శరీరం లోపల స్టోర్ చేసుకోవడం జరుగుతుంది నీటిని కోల్పోకుండా ఎండకు నీటిని కోల్పోకుండా అది ఏం చేస్తుంది పత్రరంధ్ర సారీ చర్మంలో ఉండేటువంటి స్వేదరంధ్రాలను చాలా లోపలికి కలిగి ఉంటుందన్నమాట మరి ఎడారిలో ఇసుక తుఫానులు వచ్చినప్పుడు కళ్ళలోకి ముక్కులోకి ఇసుక పోకుండా అది ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఉంటుంది అంటే నాసికా రంధ్రాలు వాటంతటా అవే క్లోజ్ అయ్యేటట్టు తర్వాత కను వెంట్రుకలు రెప్పలకుండేటువంటి వెంట్రుకలు పొడుగ్గా ఉండడం వల్ల ఇసుకను కంట్లలోకి గాని తర్వాత ముక్కులోకి గాని పోకుండా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది సో ఇక శరీరం కూడా కాళ్ళు పొడుగ్గా ఉండడం వల్ల ఇసుక నుంచి శరీరం చాలా హైట్ లో ఉంటుంది దీని వల్ల ఇసుక యొక్క వేడి నుంచి ఈ వంట అనేది తప్పించుకోగలుగుతుంది సో ఈ విధంగా వంటను మనం ఎడారి ఓడ అని పిలుస్తామన్నమాట థాంక్యూ